హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. రీసెంట్గా నేను పూజలో పెట్టే పాలరాయి దీపాలు, పాలరాయి చెంబు, కుంకుమ భరిణ గురించి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు. ఈరోజు మీ అందరితో క్లియర్గా షేర్ చేసుకుంటాను. నా దగ్గర ఉన్న పాలరాయి కలెక్షన్స్, ఈరోజు నిత్య పూజ, దీపారాధన, వంటగదిలో నేను కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఇలా ప్రతిదీ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఇంట్లో నిత్య పూజ, దీపారాధన ఈ విధంగా చేసుకున్నాను. చామంతి, గులాబీ పూలతో పూజా మందిరము ఎంతో కళగా, అందంగా అనిపించింది. మరి నేను చేసిన అలంకరణ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఏదైనా చెప్పాలి అనిపిస్తే కామెంట్ రూపంలో మెసేజ్ అయితే పంపించండి. ఈరోజు ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు పాలరాయి దీపాలు అలాగే మిగతా వాటి గురించి ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ముందుగా నేను వంటగదిలో చేసిన చిన్న చిన్న మార్పులు ఒక్కొక్కటిగా చూద్దాము. వంటగదిలో మసాలా బాక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మసాలా డబ్బా ఈ బాక్స్ ఎప్పుడూ కూడా ఇలా ప్రతిదీ ఫిల్ చేసి పెట్టుకోవాలి అని అంటారు. ఒకవేళ ఏదైనా కూడా కొద్దిగా లేదు అనిపించినప్పుడు ఇమీడియట్గా ఫిల్ చేసుకోవాలి. అయిపోయింది, ఖాళీ అయ్యింది, లేవు అని అనకూడదు అని పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నిండుకున్నాయి అని అనాలి అని అంటారు. మరి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పలుకుతారు కాబట్టి మేమైతే ఏ వస్తువు అయినా అయిపోయింది అని అనమండి, నిండుకున్నాయి, నిండుకుంది అని అంటాము. మరి మీరేమంటారో ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా మసాలా బాక్స్ని అన్నీ ఫిల్ చేసుకుని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫైనల్గా మసాలా బాక్స్లో ఎంతో కొంత మనీ అయితే పెట్టుకోవాలి అని అంటారు. నేను ఈ మసాలా బాక్స్ తిరుపతి లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇవి అమెజాన్లో ఉన్నాయి, ఇన్స్టాలో కూడా చాలా పేజెస్లో కూడా ఉన్నాయి అండి. రీసెంట్గా నేను విజయవాడకి వెళ్ళినప్పుడు హోమ్ సెంటర్లో కిచెన్కి కావాల్సినవి కొన్ని నాకు నచ్చిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ముఖ్యంగా వీడియోలో కనిపిస్తున్న ఈ క్యూట్ అండ్ స్వీట్ స్మాల్ బ్లాక్ బోర్డ్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మీరు అందరూ చాలా వీడియోస్లో చూసుంటారు, కిచెన్కి స్టవ్కి రైట్ సైడ్ నేను ఒక బోర్డ్ అరేంజ్ చేసుకుని చిన్న చిన్న కొటేషన్స్ అలాంటివి రాసుకుంటూ ఉండేదాన్ని. ఎందుకో అది పెద్దగా అనిపించింది, ఇలా చిన్న తీసుకోవాలి అని నేను ఇక్కడ తిరుపతిలో అయితే ట్రై చేశాను, నాకు దొరకలేదు. ఫైనల్గా విజయవాడ హోమ్ సెంటర్లో అయితే తీసుకున్నాను. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ పైన మనకి డైలీ నీడ్స్, అవసరానికి అన్నీ అలా వీలుగా పెట్టుకుంటాం కదా, నేను ఈ బాస్కెట్స్లో వాటిని మళ్ళీ ఫిల్ చేసుకున్నాను. ఒక దాంట్లో కీర, ఇంకొక దాంట్లో ఆనియన్స్. ఈసారి అయితే వైట్ ఆనియన్స్ తీసుకున్నాను మార్కెట్లో. వైట్ ఆనియన్స్ యూజ్ చేయటం వల్ల చాలా చలవ అని అంటారు, మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు వైట్ ఆనియన్స్ చూడంగానే తీసుకున్నాను. సరే, ఒక చేంజ్ లాగా కూడా ఉంటుంది, ఎప్పుడు నార్మల్ ఆనియన్సే తీసుకుంటాము, ఈసారి ఇలా తీసుకుందాము అని అనిపించింది. వీటి ఇంపార్టెన్స్ అయితే నాకు క్లియర్గా తెలీదు, చూడాలి. మనకి గూగుల్ అలాగే యూట్యూబ్, గూగుల్ తల్లిని అడిగినా డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా మనకి తెలుస్తాయి. జనరల్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది మీరు వైట్ ఆనియన్స్ యూస్ చేస్తున్నారు ఒకసారి నాతో షేర్ చేసుకోండి. ఇలా ఒక దాంట్లో కీరా, ఒక దాంట్లో ఆనియన్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. అసలు ఆ వైట్ ఆనియన్స్ చూస్తూ ఉంటే ఎంత ప్లెజెంట్గా అనిపించిందో, అంతే పవర్ కూడా చాలా ఎక్కువ ఉందండి. నార్మల్ ఆనియన్స్ కోసేటప్పుడు కళ్ళలో నుంచి ఎంత నీళ్లు కారుతాయో దానికన్నా ఎక్కువగా
మన కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళు ఖచ్చితంగా కారుతాయి. ఇలా అరేంజ్ చేసుకుని రోజు వీలుగా మార్నింగ్ మనము ఈ కుకింగ్ చేసేటప్పుడు హడావిడి పడకుండా నాకు అందుబాటులో ఈ విధంగా ఈ 2 baskets అరేంజ్ చేసుకున్నాను. ఈ 2 baskets నేను శిల్పారామంలో ఎగ్జిబిషన్ పెట్టారు లాంగ్ బ్యాక్, అక్కడ తీసుకున్నాను. అలాగే విజయవాడలో తీసుకున్న ఈ బ్లాక్ బోర్డ్ మీద గుడ్ వైబ్స్ మై కిచెన్ జస్ట్ ఊరికే అలా రాశాను. రేపు మళ్ళీ మార్చుతాను, మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇలా ఈ బోర్డ్ మీద ఈ విధంగా రాసుకుని బాస్కెట్లో అరేంజ్ చేసిన ఈ వెజిటేబుల్స్ని ఫైనల్గా ఈ స్టాండ్లో అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఒక్కొక్కసారి ఆనియన్స్ ప్లేస్లో టమాటోస్ పెట్టుకుంటాను, పొటాటోస్ పెట్టుకుంటాను, డిపెండ్స్ అండి, మారుస్తూ ఉంటాను. ఒకేలాగా ఉన్నా మనకి కూడా ఏదో బోరింగ్గా అనిపిస్తుంది, చేంజ్ అయితే ఉండాలి. అలాగే ఇందాక రాసిన ఈ బ్లాక్ బోర్డ్ని ఈ స్టవ్కి రైట్ సైడ్ ఆ ప్లేస్లో పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఆ ప్లేస్లో ఒక బోర్డ్ ఉండేది, ఇప్పుడు ఆ బోర్డ్ ప్లేస్లో ఈ బోర్డ్ని అయితే పెట్టాను. ఫైనల్గా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే అక్కడక్కడ కూడా ఇలా గ్రీన్గా కనిపించేలాగా ప్లాంట్స్ పెట్టుకుంటాను. చూడంగానే ఎందుకో ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఒక్కసారి ఫైనల్ అవుట్పుట్ చూద్దాము. కిచెన్లో నేను చేసిన చిన్న చిన్న చేంజెస్, రీసెంట్గా నేను విజయవాడ హోమ్ సెంటర్లో ఈ ట్రే కూడా తీసుకున్నాను, చాలా నచ్చిందండి. ప్రస్తుతానికి అలా స్టాండ్ పైన అయితే ఈ ట్రే పెట్టుకున్నాను, ఈ ప్లేట్. ఇంకా దీన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా దీన్ని అరేంజ్ చేద్దాము, ఇంకా నాకు ఎలాంటి ఐడియాస్ రాలేదు. ప్రస్తుతానికి ఇలా స్టాండ్ పైన అయితే పెట్టుకున్నాను. ఇంకా వీలుగా ఈ స్పూన్ స్టాండ్, ఇది కూడా నేను విజయవాడ హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. అమెజాన్లోకి ఇక్కడ హోమ్ సెంటర్లోకి ఆల్మోస్ట్ 100 to 150 rupees వేరియేషన్ ఉందండి. అంటే అమెజాన్లోనే కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇంకా మ్యాక్సిమం నేను ఎప్పుడూ కూడా కిచెన్ ఫ్లాట్ ఫామ్ ఈ విధంగా ఉంచుకునేదానికి ట్రై చేస్తాను. ఇలా పెట్టుకోవటం వల్ల కాక్రోచెస్, చిన్న చిన్న ఫ్లైస్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మెయిన్గా మనము లేడీస్ ఎక్కువ టైమ్స్ కిచెన్లో స్పెండ్ చేస్తాము. ఆ ఏరియా, ఆ ప్లేస్ ఎంత మనకి వీలున్న దాంట్లో ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటే మన మైండ్ కూడా అంతే పాజిటివ్గా అనిపిస్తుంది. అన్నీ గందరగోళంగా పెట్టుకున్నామనుకోండి అసలు పనిచేయదు బ్రెయిన్. సో ఈ విధంగా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను. మనము ఎలా చేసుకున్నా ఫైనల్గా మనకి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, ఎవరి కోసమో మనం ఇలా చేసుకోము, మన హ్యాపీనెస్ కోసము మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది చాలు అంతే. అలాగే నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్, ఒక 4 years back నేను ఈ చపాతీ స్టోన్ తీసుకున్నాను వాట్సాప్ గ్రూప్లో. ఇలాంటివి ఇప్పుడు అమెజాన్లో కూడా ఉన్నాయండి. నేను వీటి గురించి కూడా నేను స్క్రీన్ షాట్స్ని యాడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. చాలా చాలా ఇష్టం నాకు ఈ చపాతీ స్టోన్. మన సబ్స్క్రైబర్స్ ఇది వరకు వీడియోస్ చూసి చాలాసార్లు నన్ను అడిగారు. ఆ వీడియోస్లో నేను ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేశాను. ఆల్మోస్ట్ 5 years నుంచి నేను ఈ స్టోన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్న పాలరాయి దీపాలు, పాలరాయి చెంబు, కుంకుమ భరణ గురించి చూద్దాము. ఇవి నేను తిరుపతి గోవిందరాజు స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నాను. తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి గోవిందరాజు స్వామి టెంపుల్ తెలుసు. ఆ ఏరియా అంతా కూడా చక్కగా చిన్న చిన్న షాప్స్, అన్ని స్ట్రీట్ షాపింగ్ లాగా చేసుకోవచ్చండి. అక్కడ నేను తీసుకున్నాను. ఇవి అమెజాన్లో కూడా ఉన్నాయి. ఈ మాట మన సబ్స్క్రైబర్ రీసెంట్గా కామెంట్ ద్వారా షేర్ చేశారు. ఆవిడ కామెంట్ని నేను పిన్ కూడా చేశాను. సో మీ డౌట్ అయితే క్లియర్ చేశాను. ఎవరికైనా ఇలాంటివి కావాలి అనుకుంటే అమెజాన్లో చూడండి. నేనైతే డైరెక్ట్గా తిరుపతి గోవిందరాజు స్వామి టెంపుల్ దగ్గర
ఒక షాప్లో ఇవి అమ్ముతూ ఉన్నారు, అక్కడ తీసుకున్నాను. వాళ్ళు ఎలాంటి కొరియర్స్ చేయరు, ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోరు, కాబట్టే నేను ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. ఈ ఒక్క విషయంలో ఎక్స్క్యూజ్ చేయండి. నాకెందుకో చాలా చాలా నచ్చి మెయిన్గా ఈ చిట్టి చెంబు కృష్ణుడికి, లక్ష్మీదేవి అమ్మవారికి పాలు పోసి పెడతారంట, ఇలా నేను తీసుకున్నాను. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ, నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. ఈ వీడియోలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందా ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి.